రాష్ట్ర జనాభాలో 27% ఉన్న కాపులకు రాజ్యాధికారం కల్పించాలని కాపునాడు కన్వీనర్ గిద్దా శ్రీనివాసనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత 60 సంవత్సరాలుగా కాపు, తెలగ బలిజ ఒంటరిలకు సవతి తల్లి ప్రేమ చూపిస్తూ అన్యాయం చేస్తూనే ఉన్నాయన్నారు. రాయితీలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 7న కాపునాడు అధ్యక్షులు డాక్టర్ తాడి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాపు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సూచనల సలహాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాపునాడు కన్వీనర్ తలారి సురేష్, ప్రొఫెసర్ ఎస్ సూరప్పడు, సిరిసాల శోభారాణి, లెగిసెట్టి తారక రామ్ తదితరులు పాల్గొన్నారు. మా పురోవృత్తులు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ సూరప్ప గారు, కాపునాడు సలహాదారు, ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చలో విజయవాడ రేపు 7వ తారీఖు ఆదివారం కోట్ల ఐలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం, ఇది రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు, కాపు సంఘాల నాయకులతో సుదీర్ఘ రాజకీయ చర్చ, రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణపై మా యొక్క పెద్దల యొక్క సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుకుంటుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలుగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఉపకులాలు చాలా దారుణంగా ఈ రాజ్యాధికారం దూరంగా ఈ పార్టీల యొక్క మాయలో మోసంలో పడి నష్టపోతున్నారు. రాష్ట్ర జనాభాలో 27% ఉండగా 40,000 పైగా పన్నుల రూపాయన ఈ ప్రభుత్వాలకి మేము పడుతూ ఉంటే, సంవత్సరానికి 2,000 కోట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళ చేతులు రావట్లే. సవత తల్లి ప్రేమ చూపిస్తున్నాయి కాపుల మీద. కాపులు రాజ్యాధికారులకు దూరం చేస్తూ కాపులకు ఏదో చేస్తామని అక్షింతల్లా తెలినట్టు సంక్షేమ పథకాలు కూడా తెలట్లేదు. మేము ఆందోళన చేసినా, ధర్నాలు చేసినా మా యొక్క చిరకాల వంచ రిజర్వేషన్ బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్ కల్పించమంటే తూతూ మంత్రంగా గత ప్రభుత్వాలు అన్యాయం చేసి ఈ ప్రభుత్వం 5% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి దయ కలగట్లేదు. ఈరోజు రాష్ట్రంలో కాపు రాజ్యాధికారం కోసం వస్తున్నారు. ఈ పార్టీలు రాజ్యాధికారం ఇవ్వకపోగా రాయితీలు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ముఖ్యంగా విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చినప్పటికీ విభజన సందర్భంలో జరిగిన నష్టాన్ని పూరించకపోగా విధుల హామీలు కానీ, ప్రత్యేక హోదా కానీ, ఈ వెనుకబడిన ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ చాలా దూరం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా తరలించుకోవాలని, ఈ బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ కొట్టేయాలని చూస్తున్నారు, వాళ్ళ ఉపాధి కొట్టేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎన్నికల టైం కాబట్టి రాజ్యాధికారం కావాలి, మాకు సీట్లు కావాలి. మా కులస్థుడు, మా బంధువు, మా స్నేహితుడు, మా వ్యక్తి ఎమ్మెల్యేను ఎంపీను అవుతే మాకు ఎంతో కొంత రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలుగుతుంది అనేది మా అభిప్రాయం. ఆంధ్ర కురియన్ ఉత్తరాంధ్ర రైతుల సంక్షేమ సారథి విశాఖ డైరీ ఉద్యోగుల పాలిట పెండిది. స్వర్గీయ ఆడారి తులసీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఉద్యోగులు ఘన నివాళులర్పించారు. మీరు మమ్మల్ని విడిచి వెళ్లినా మీ జ్ఞాపకాలు నిరంతరం మాతోనే ఉన్నాయన్నారు. మీరు చేసిన సేవలు ఎనలేనివని, వెలకట్టలేనివని గుర్తు చేసుకున్నారు. జోహార్ ఆడారి తులసీరావు అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ అధికారులు, ఉద్యోగులు, పాలకవర్గ సిబ్బంది, యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు.